క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. మే నెల 16వ తేదీ 2021 ఈరోజు దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎంతో జాగ్రత్తగా జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎంతోమంది భయంకరమైన కరోనా బారిన పడిన వాళ్ళు ఉన్నారు. ఈ కరోనా వైరస్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు పాటించమని మన బంధువులు, మన స్నేహితులు, గవర్నమెంట్ వారు ఎన్నో రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. నా ప్రియులారా, ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం సురక్షితముగా ఉండటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలి. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నిశ్చయముగా మనము సురక్షితముగా ఉంటాం. అలా అని అజాగ్రత్తగా ఉండమని నేను చెప్పట్లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మనల్ని రక్షించేవాడు, కాపాడేవాడు దేవుడు. కాబట్టి మొదట మనము దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మి ఆయన మీద నమ్మకంతో మనము జాగ్రత్తలు పాటించినప్పుడు నిశ్చయముగా మనము సురక్షితముగా ఈ లోకంలో జీవిస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భయపడక మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముదాం. ఈ విపత్కర పరిస్థితి నుండి మనల్ని విడిపించగల శక్తి సామర్థ్యము మన దేవునికి మాత్రమే ఉంది. కనుక ఆయన మీద నమ్మకంతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, సర్వశక్తి గల మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, కరోనా వైరస్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉండగా ఈ లోకంలో నీ కంచెను మా చుట్టూ వేసి సురక్షితముగా మమ్మల్ని కాపాడుతూ మా ఆయుష్కాలమును పొడిగిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచటానికి గల కారణం మాకైతే తెలియదు, కానీ మా వలన ఏ కార్యము జరిగించాలనుకుంటున్నారో నిశ్చయముగా ఆ కార్యమును మా వలన జరిగించుకునండి. ఇదిగో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో, ఈ అపాయకరమైన కాలములలో మేము సంపూర్ణంగా సురక్షితంగా ఉండాలి అంటే ఈ లోకములో తీసుకోవలసిన జాగ్రత్తలన్నిటికంటే ముఖ్యంగా నిన్ను మేము సంపూర్ణంగా నమ్మాలని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మాకందరికీ కూడా నీ పట్ల సంపూర్ణమైన నమ్మకమును అనుగ్రహించి జాగ్రత్తగా ఈ లోకంలో జీవించినట్లు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.